జిల్లా ఏఐటిసి 7వ మహాసభలను చేప్రతం చేసిన కార్మిక వర్గానికి జిల్లా ఏఐటిసి అధ్యక్ష కార్యదర్శులు ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు. ఈ మేరకు బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో ఏఐటిసి నాయకులు మీడియాతో మాట్లాడారు. మహాసభలలో 9 తీర్మానాలు చేశామని, ఇందులో సంక్షేమ బోర్డు, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. పట్టణ ప్రాంతాలలో కూలీలకు పనులు కల్పించాలని డిమాండ్ చేశారు. వలస కార్మికులను తక్కువ వేతనంతో తీసుకువస్తూ స్థానిక కూలీలకు ఉపాధి లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. మహాసభలలో కార్మిక వర్గానికి న్యాయం చేసేలా పలు భవిష్యత్తు కర్తవ్యాలను రూపొందించుకున్నామని తెలిపారు. ఏఐటిసి జిల్లా మహాసభలు మరి 22/10/22న జరిగినటువంటి మహాసభలకు మరి జిల్లా వ్యాప్తంగా అనేక రంగాల నుంచి హాజరై ఈ జయప్రదం చేసినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూనే కార్మిక లోకానికి మరి ముందున్న రోజుల్లో సేవలు అందించడానికి మా యొక్క బాధ్యతగా నూతన కమిటీతో సేవ చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ బహిరంగ సభలో పాల్గొన్న కార్మిక వర్గానికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారికి తెలియజేస్తూ ముఖ్యంగా ఈ జిల్లాలో గురుత్వ బాధ్యతగా కార్మిక వర్గం కార్మిక నాయకత్వానికి ఉంది. మొత్తం జిల్లా ఏఐటిసి కార్యవర్గంగా మొత్తం కౌన్సిల్ 41 మంది, 15 మంది ఆఫీస్ బేరర్లు, మిగతా వారు కౌన్సిల్గా ఎన్నుకోవడం జరిగింది. అందులో కొన్ని 9 తీర్మానాలు చేయడం జరిగింది. ఈ ఏఐటిసి ఆధ్వర్యంలో పోరాట కార్యక్రమాలు చేసి అసంఘటిత రంగ కార్మికులకు మేము పోరాటాలు దిశ భవిష్యత్ కర్తవ్యాలను రూపొందించుకోవడం జరిగింది. కాబట్టి మేము ఈ యొక్క ఏదైతే మహాసభ స్ఫూర్తిగా రానున్న రోజుల్లో కార్యక్రమాలు చేపడతామని సందర్భంగా కార్మిక వర్గానికి తెలియజేస్తున్నాం.